ఒకప్పుడు పరిశ్రమలో అగ్ర నటులుగా రాణించిన వారంతా కొంతకాలానికి కనుమరుగైపోతారు అయితే అందులో కొంతమంది తిరిగి సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా మరికొందరు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు అలా ఒకప్పుడు హీరోగా విలన్గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్ళు అవుతుంది పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్ తెలుగు హిందీ తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా మారాడు తొంభైవ దశకంలో వచ్చిన అద్భుతమైన ప్రేమకథా చిత్రం ప్రేమదేశంతో నటుడిగా పరిచయమయ్యాడు తన హెయిర్ స్టైల్ స్కిన్ కలర్తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ కలల రాకుమారుడిగా మారి లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించాడు ఇరవై ఏళ్ల వయసులోనే హీరోగా అడుగుపెట్టి నలభై ఏళ్లకే నటనకు గుడ్ బై చెప్పేశాడు అలా సినీ పరిశ్రమకు దూరమైన అబ్బాస్ ప్రస్తుతం ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు సినిమాలు మోడలింగ్ మానేసిన అతడు ఎక్కడుంటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ స్పష్టమైన క్లారిటీ లేదు ఇలా అభిమానులను సస్పెన్స్లో ఉంచిన అతడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాడు కొంతకాలంగా న్యూజిలాండ్లో నివసిస్తున్న అబ్బాస్ ఇప్పుడు పూర్తిగా న్యూజిలాండ్ అయిపోయాడు కుటుంబంతో సహా అక్కడే సెటిల్ అయిపోయిన అబ్బాస్ అక్కడ మోటివేషనల్ స్పీకర్గా వ్యవహరిస్తున్నాడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన మోటివేషనల్ స్పీచ్తో మందిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు అబ్బాస్ అయితే సినిమా అవకాశాలు తగ్గిపోవడం డిప్రెషన్కు లోనిన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పబ్లిక్ స్పీకర్గా కోర్స్ తీసుకున్న అతడు యువతకు లైఫ్పై స్పీచ్లు ఇస్తూ వారిలో స్ఫూర్తి నింపుతున్నట్లు చెప్పాడు ఇక న్యూజిలాండ్కు వెళ్లిన కొత్తలో అతడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నట్లు గతంలోనే చెప్పాడు ప్లీజ్